हेलो स्टूडेंट्स वेलकम टू अनन्या गुरुकुलम वीडियो मन प्रिपरेटरी जेई अडवांस अलॉट प्रिपरेटरी रैंक अंटे एंटी प्रिपरेटरी कोर्स अंटे एंटी रैंक नी एवरिकी अलॉट चेस्तारू प्रिपरेटरी कोर्स द्वारा बेनिफिट्स एंटी वीटन्निंटि गुरिंचि डिस्कस चेसुकुंदाम प्रिपरेटरी रैंक द्वारा एदैना कोर्स लभिंचिंदी अंटे मीरु दीनि कंटिन्यू चेयडं मंचिदेना वीटन्निंटि गुरिंचि कूडा डिस्कस चेसुकुंदाम जेई अडवांस अलॉट चेयबड़े प्रिपरेटरी रैंक्स केवलम एससी एसटी पीडब्ल्यूडी स्टूडेंट्स की मात्रमे अवकाश उंटुंदी स्टूडेंट्स मात्रमे प्रिपरेटरी कोर्स चेसे अवकाशान्नि पोंदुतारु आईआईटीस लो एससी एसटी पीडब्ल्यूडी स्टूडेंट्स की ई अवकाशं ए विधंगा लभिस्तुंदी अंटे जेई अडवांस एक्चुअल गा मनकु ओक कट आफ नि निर्णयिस्तुंदी इंत पर्सेंटेज आफ मार्क्स नि रीच अयिनट्लयितेने मीरु रैंक लिस्ट लोकि वेल्तारु लेदा जेई अडवांस क्वालिफाई अवुतारु अला कानि पक्षंलो सपोज मीकु 45 मार्क्स वच्चायि अनुकुंदाम आ 45 मार्क्स कट आफ नि मीरु एससी एसटी पीडब्ल्यूडी कैंडिडेट्स एवरैते रीच अव्वलेकपोतारो अलांटि कैंडिडेट्स की कोन्नि सीट्स मिगिलिपोतू उंटायि अलांटि सीट्स मिगिलिपोकुंडा ఐఐటిస్ ఏం చేస్తాయంటే తక్కువ వచ్చినా కూడా మీకు జేఈ అడ్వాన్స్ లో కట్ ఆఫ్ మార్క్స్ కంటే కూడా తక్కువ వచ్చినప్పటికీ మీకు ఒక ర్యాంక్ ని అలాట్ చేయబడుతుంది ఆ ర్యాంక్ ని ప్రిపరేటరీ ర్యాంక్ అని పిలుస్తారు ఈ ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఏంటి అంటే ఐఐటిస్ లో ప్రిపరేటరీ కోర్స్ లో జాయిన్ అయ్యే అవకాశాన్ని పొందుతారు ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చి 1 ఇయర్ ఉంటుంది రెండు సెమిస్టర్లుగా డివైడ్ చేస్తారు ఈ రెండు సెమిస్టర్లలో మీకు కొన్ని జోన్స్ గా డివైడ్ చేసి ఉన్నారన్నమాట ఆ ఐఐటిస్ లో వెళ్లి చదివే అవకాశం ఐఐటి టీచర్స్ దగ్గర టీచ్ చేయించుకునే అవకాశం మీకు కలుగుతుంది ఈ 1 ఇయర్ 2 సెమిస్టర్స్ మీరు చదివాక మీకు ఒక ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు ఎవరైతే మీకు టీచ్ చేస్తారో ఆ ఐఐటి ప్రొఫెసర్స్ మీకు ఒక ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్ లో మీరు పాస్ అవ్వాలి లేదా ఫెయిల్ ఆ రెండు ఆప్షన్స్ ఏ ఉంటాయి ఇందులో గ్రేడింగ్స్ ఏవి ఉండవు పాస్ ఆర్ ఫెయిల్ అని ఉంటుంది మీరు పాస్ అయినట్టైతే మిమ్మల్ని ఏ బ్రాంచ్ లో ఎలక్ట్రికల్ లో తీసుకున్నారా కంప్యూటర్స్ లో తీసుకున్నారా ఎలక్ట్రానిక్స్ లో తీసుకున్నారా మెకానికల్ లో తీసుకున్నారా ఏ బ్రాంచ్ లో అయితే మిమ్మల్ని తీసుకున్నారో ఆ బ్రాంచ్ ని కంటిన్యూ చేస్తూ మిమ్మల్ని మీ జూనియర్స్ తో పాటి 4 ఇయర్స్ బీటెక్ చేసే అవకాశాన్ని కల్పిస్తారు అంటే జనరల్ గా ఐఐటి లో జాయిన్ అయిన స్టూడెంట్స్ 4 ఇయర్స్ బీటెక్ చేస్తే మీరు 5 ఇయర్స్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రిపరేటరీ కోర్స్ చదివిన స్టూడెంట్ నెక్స్ట్ అకడమిక్ ఇయర్ ఏ అకడమిక్ ఇయర్ తో జాయిన్ అయ్యాడో ఆ అకడమిక్ ఇయర్ లో ప్రిపరేటరీ కోర్స్ లో ఉంటాడు నెక్స్ట్ అకడమిక్ ఇయర్ నుంచి తనకు బీటెక్ గ్రాడ్యుయేషన్ లోకి ఆఫీషియల్ గా ఎంటర్ అయ్యే అవకాశం దొరుకుతుంది ఈ విధంగా మీరు గోల్డెన్ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సో మెనీ రిజర్వేషన్ కోటాస్ కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో చాలా కాలేజెస్ లో చాలా బ్రాంచెస్ అండ్ సీట్స్ వేకెంట్ గా ఉండిపోతాయి ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి సంబంధించి సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏంటి అంటే వేకెంట్ గా ఉన్న సీట్స్ ని ప్రిపరేటరీ ర్యాంక్ ని అలాట్ చేసి స్టూడెంట్స్ ని హైర్ చేసుకొని స్టూడెంట్స్ ని ప్రిపరేటరీ కోర్స్ ద్వారా ఐఐటి ప్రొఫెసర్స్ ఏ మీకు టీచ్ చేసి ఈ కోర్స్ లో కూర్చోబెట్టి మళ్ళీ తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ కోర్స్ లోకి తీసుకోవడం జరుగుతుంది ఈ స్లైడ్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే ఐఐటి ప్రిపరేటరీ కోర్స్ అనేది రెసిడెన్షియల్ ప్యూర్లీ రెసిడెన్షియల్ మీరు అక్కడే ఉండి చదవాల్సి ఉంటుంది క్యాంపస్ లోనే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన వారు కాబట్టి 100% ట్యూషన్ ఫీ వేవర్ ఉంటుంది కేవలం మీరు హాస్టల్ అండ్ రిమైనింగ్ ఛార్జెస్ ని బేర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఫిజికలీ డిజేబుల్డ్ కేటగిరీ ఆల్సో ఎలిజిబుల్ అన్నారు అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఎవరైతే మీరు ప్రిపరేటరీ కోర్స్ చేయడానికి అప్లై చేసుకుంటూ ఉన్నారో త్రూ జోసా ద్వారా మిమ్మల్ని ఫైనల్ చేసేదైతే జాయింట్ అడ్మిషన్స్ కమిటీ జేఏబి అంటారు ఈ జేఏబి మీ అడ్మిషన్ని ఫైనల్ చేస్తుంది ఈ 1 ఇయర్ నేను ఏం చదవాలి ప్రిపరేటరీ కోర్సులో నాకు అడ్మిషన్ లభించింది నేను ఏం చదవాలి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ని టీచ్ చేస్తారు 2 సెమిస్టర్స్గా డివైడ్ చేసి ఐఐటి ప్రొఫెసర్సే మీకు దగ్గరుండి టీచ్ చేస్తారు ఈ 2 సెమిస్టర్స్ అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది కంపల్సరీ ఈ విధంగా పాస్ అయ్యాకనే మిమ్మల్ని బీటెక్ కోర్సులోకి రెగ్యులర్ బీటెక్ కోర్సులోకి తీసుకోవడం జరుగుతుంది ఈ ఐఐటిస్ని ప్రిపరేటరీ కోర్స్ అందించే ఐఐటిస్ని కొన్ని జోన్స్ లాగా డివైడ్ చేశారు అంటే మీకు వేరే ఐఐటిలో సీట్ లభించినప్పటికీ కూడా మీరు పర్టికులర్ ఐఐటికి వెళ్ళి చదవాల్సి వస్తుంది ఐఐటి జోన్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ ప్రిపరేటరీ కోర్సులో మీకు ఐఐటి రూర్కీలో ఐఐటి ఢిల్లీలో ఐఐటి మండీలో సీట్ లభించింది అనుకుంటే మీకు క్లాసెస్ కండక్ట్ చేసేది ఐఐటి రూర్కీలో క్లాసెస్ కండక్ట్ చేస్తారు అదేవిధంగా ఐఐటి గౌహతికి సంబంధించిన క్యాండిడేట్స్కి ఐఐటి గౌహతిలోనే క్లాసెస్ కండక్ట్ చేస్తారు ఐఐటి ఖరగ్పూర్ ఐఐటి భువనేశ్వర్ ఐఐటి పాట్నాలలో అలొకేట్ చేసిన స్టూడెంట్స్కి ఐఐటి ఖరగ్పూర్లో ప్రిపరేటరీ కోర్స్ చదివే అవకాశం లభిస్తుంది
ఎంత గోల్డెన్ ఆపర్చునిటీ కదా. మీరు క్వాలిఫై అవ్వకపోయినా జేఈ అడ్వాన్స్లో మీకు మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ ఐఐటి రూర్కీ, ఐఐటి గౌహతి, ఐఐటి ఖరగ్పూర్ అంటే టాప్ లేయర్ ఆఫ్ 7 ఇన్స్టిట్యూట్స్లో చదివే అవకాశం మీకు లభిస్తుంది. ఫ్లయింగ్ కలర్స్తో బయటికి రావచ్చు. ఏదైనా అవకాశం వచ్చిందంటే మాత్రం చేజార్చుకోకండి. ఐఐటి మెడ్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి హైదరాబాద్, ఐఐటి గాంధీనగర్లో మీకు ఎక్కడైనా సీట్ అలాట్మెంట్ జరిగిందంటే మీ క్లాసెస్ ఐఐటి మెడ్రాస్లో చదివే అవకాశం, ప్రిపరేటరీ కోర్స్ చేసే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా ఐఐటి భువనేశ్వర్ వారణాసి, భువనేశ్వర్ కాదు సారీ బీహెచ్యు అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్లో మీకు సీట్ అలాట్ చేసినట్టయితే మీ క్లాసెస్ ప్రిపరేటరీ కోర్సుకి సంబంధించిన క్లాసెస్ ఐఐటి వారణాసిలో జరుగుతాయి. బెనారస్ హిందూ యూనివర్సిటీ అనేవారు దీన్ని ప్రీవియస్లీ, సో అక్కడ మీకు క్లాసెస్ జరుగుతాయి. ఐఐటి ధన్బాద్ని ఐఎస్ఎం ధన్బాద్ అని కూడా అంటారు. ఐఎస్ఎం ధన్బాద్లో అలాట్ చేసిన స్టూడెంట్స్కి ఐఐటి ధన్బాద్లోనే క్లాసెస్ నిర్వహిస్తారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ ఎవరికైనా ఈ అవకాశం వచ్చినట్లయితే మీరు కంపల్సరీ 5 ఇయర్స్ చదవాలి అనే సెకండ్ థాట్ పెట్టుకోకండి, తీసేసుకోండి ఆపర్చునిటీని, వెళ్ళి అక్కడ పర్స్యూ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.